ఆత్మకూరు ఉప ఎన్నిక వైసీపీకి గెలిచినా ఆ ఆనందాన్ని ఇవ్వడం లేదా? అనుకున్నదొకటి అయిందొకటి అనే ఆలోచనలోనే అధిష్టానం పడిందా? ఇంతకీ అసలు ఏమైంది? ఎందుకు ఆశించిన స్థాయిలో మెజారిటీ రాలేదు? ఆత్మకూరు బైపోల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బరిలోకి దిగనేలేదు. ఇంకేముంది, 1,00,000 ఓట్ల మెజారిటీ తథ్యమనుకున్న అధికార పార్టీ నాయకులకు భంగపట్టు తప్పలేదు. లక్ష్యం చేరేందుకు మందే మార్బలాన్ని దింపి తాయిలాల పంపకం చేపట్టిన 82,888 ఓట్ల మెజారిటీకి పరిమితమవ్వాల్సి వచ్చింది. ఇక గట్టి పోటీ ఇచ్చామని చంకలు గుద్దుకున్న బీజేపీ 19,332 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 2,000 పైచిలకు నోటాకు రాగా ఇప్పుడు 2,000 ఓట్లు వేసి అభ్యర్థులందరినీ ఓటర్లు తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల విషయంలోనూ జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ గెలిచిన సంతృప్తి లేకుండా పోయింది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమైంది. సంప్రదాయం ప్రకారం ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంది. ఇక ఆది నుంచి వైసీపీ, బీజేపీ, బీఎస్పీలతో పాటు మొత్తం 14 మంది బరిలో నిలిచారు. టీడీపీ బరిలో లేకపోవడంతో 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుందని వైసీపీ అగ్రనాయకులు భావించారు. ఆ లక్ష్య సాధనే ధ్యేయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు ఆత్మకూరులోనే మకాం వేసి ప్రచారాన్ని ఊదరగొట్టారు. నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల్లో మండలానికి ఓ మంత్రి, ఎమ్మెల్యేను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఇంత చేసినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, మంత్రుల రోడ్ షోలు వెలవెలబోవడం, తాయిలాలు వ్యర్థమవడమే మిగిలి భంగపాటు తప్పలేదు. ఇంత చేసినా చివరికి 82,888 ఓట్లతో వైసీపీ గెలిచింది. పోటీలో వైసీపీకి చుక్కలు చూపాలనుకున్న బీజేపీ 19,332 ఓట్లతో సరిపెట్టుకుంది. లక్ష మెజారిటీ కోసం సర్వశక్తులు ఒడ్డిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఆత్మకూరులోనే బస చేసిన గతం కంటే 18% పోలింగ్ తగ్గుదల వచ్చింది. దీంతో 82,888 ఓట్ల మెజారిటీతో విక్రమ్ రెడ్డి విజయం సాధించారు. పాలనాపర వ్యతిరేకత ప్రజల్లో వెల్లువెత్తడంతో వారిని సుముఖం చేసుకోవాల్సి వచ్చి ఓటరుకు 500 చొప్పున నియోజకవర్గంలో సుమారు 80% మందికి పంచినట్లు సమాచారం. ఇందుకు బాధ్యులుగా వాలంటీర్లు, పొదుపు, విఏఓలను నియమించుకున్నారు. 5,000 రూపాయల చొప్పున ముట్ట చెప్పారు. మరోవైపు ఆత్మకూరు రైతాంగానికి బకాయిలు వెంటనే చెల్లించడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా మొత్తం మీద ఎంతో మంది రైతులు బకాయిల కోసం వేచి చూస్తుంటే ఆత్మకూరు వారికి మాత్రమే ఆ సౌకర్యం వెంటనే కల్పించడం కేవలం వారి ఓట్లకు గాలం వేయడమేనని టాక్ అర్థమవుతోంది. మరోవంక కాంట్రాక్టర్ల నుంచి కూడా వ్యతిరేకత రాకుండా వారికి బిల్లులు మంజూరు చేసేశారు. కానీ ఇంత చేసినా ప్రకటించినట్లు 1,00,000 మెజారిటీ కల మాత్రం నెరవేరలేదు. అసలు పోలింగ్ శాతమే ఆశించిన స్థాయిలో పెరగకపోవడమూ గమనార్హమే. 2019 ఎన్నికలతో పోల్చితే 18% పోలింగ్ తగ్గింది. ఈ ప్రభావం మెజారిటీపై పడింది. ఈ ఉప ఎన్నికల్లో నోటాకు ఎక్కువ మంది ఓట్లు వేశారు. 2019లో 2,000 పైచిలకు ఓటర్లు మాత్రమే నోటాకు ఓటు వేస్తే ఇప్పుడు 4,179 మంది నోటాకు ఓటు వేసి అభ్యర్థులందరినీ తస్కరించడం గమనార్హం. టీడీపీ పోటీలో లేకపోవడం, వైసీపీపై వ్యతిరేకతతో ఎక్కువగా నోటా వైపే ఓటర్లు మొగ్గు చూపారు. ఇక బీజేపీ విషయానికొస్తే ఆత్మకూరు గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నించింది. 40,000 నుంచి 50,000 సీట్లు సాధించి రాష్ట్ర పార్టీలో కొత్త ఊపు తీసుకురావాలనుకున్నారు. అందుకోసం హేమలను ప్రచారంలోకి దింపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజుతో పాటు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, టీజే వెంకటేష్తో పాటు అగ్రనేతలు దగ్గుబాటి పురంధేశ్వరి, కన్న లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి వంటి వారంతా ప్రచారంలో పాల్గొన్నారు. ఒక దశలో గెలుపు తమదేనని కూడా బీజేపీ పెద్దలు భావించినా వీరి అంచనాలు తలక్రిందులయ్యాయి. ఆ పార్టీ నాయకులు సర్వశక్తులు ఒడ్డి పోరాడినా కేవలం 19,332 మాత్రమే సాధించగలిగారు. అయితే 2019 ఎన్నికల్లో ఈ పార్టీకి 2,000 పైచిలకు ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ 3 ఏళ్ల కాలంలో బీజేపీ బలపడిందని చెప్పడానికి వేలులేని పరిస్థితి తలెత్తింది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఎన్నికల బరిలో లేదు కాబట్టి అసంతృప్తి ఓట్లు బీజేపీకి పడ్డాయనే వాదన ఉంది. ఇక బీఎస్పీ కేవలం 4,897 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఆత్మకూరులో విపక్షం బరిలో లేకున్నా 1,00,000 మెజారిటీ సాధించలేకపోవడం వైసీపీకి నెగిటివ్ టాక్ ను తీసుకొచ్చింది. అదే సమయంలో గతంలో కన్నా ఓట్లు పెరగడం కాస్తంత ఊరటన తెచ్చిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా ఆది నుంచి బైపోల్లో గెలుపుపై ధీమాగా ఉన్న వైసీపీ ప్రకటించిన మేర మెజారిటీని సాధించలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపైనే వైసీపీ అధిష్టానం మాత్రం తీవ్ర మల్లగులాలు పడుతున్నట్లు సమాచారం. దీంతో గెలిచినా వైసీపీలో పెద్దగా గెలుపు ఆనందం కనిపించడం లేదన్న వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. అయితే మెజారిటీ సాధించలేకపోవడానికి ఓటింగ్ శాతం తగ్గడమే కారణమైన ఆ మేరకు ఓటింగ్ ఎందుకు జరగలేదన్నదే చర్చనీయాంశమైంది. మరోవైపు దీన్నే ఆధారంగా చేసుకుని ముందస్తు వ్యూహం రచించాలన్న వైసీపీ పెద్దల యోచనకు బ్రేక్ పడినట్లేనని టాక్ వినిపిస్తోంది. అయితే ఓటింగ్ పెరగకపోవడం సైతం వైసీపీకి నెగిటివ్నే తీసుకురానుందన్న వాదన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విపక్షాలైన టీడీపీ జనసేనలకు ఆత్మకూరు రిజల్ట్ షాక్ ఇచ్చినట్లేనని, ఓటింగ్ పెరగకున్నా గెలుపు వైసీపీదే అవడంతో ప్రభుత్వ వ్యతిరేకత ఏమాత్రం పనిచేస్తుందన్నదే ఇప్పుడు కీ పాయింట్గా మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఆత్మకూరు రిజల్ట్పై వైసీపీ ఏం చేయనుందన్నదే హాట్ టాపిక్గా మారింది.